బిజినెస్ అయినా రాజకీయాలైనా వ్యవస్థలో ఏ విషయంపైనా సరే పట్టుగా ఉండాలంటారు. ఇప్పుడు నేను ఇంటర్ చేయబోయే వ్యక్తి ఎందుకంటే ఏ విషయం అడిగినా సరే నేను రెడీ, మీ దగ్గర క్వశ్చన్ ఉండాలగా నేను రెడీ అన్నట్లు ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ చేస్తుంది ఎవరితో కూడా కాదు, నేను అబ్దుల్ వహీద్ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. అసలు రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే చాలా మంది అనుకుంటారు గన్మెన్లు, పవర్లు, షోలు. పాలిటిక్స్ అంటే మనం అనుకోవాల్సింది పాలిటిక్స్ మనకి ఎందుకు లేని ఈ ప్రపంచంలో చాలామంది ఉమెన్ అనుకుంటూ ఉంటారు, యూత్ అనుకుంటారు మనకు కావాలి బికాజ్ ఈ దేశం మంది, ఈ రాష్ట్రం మంది, మన కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి. ఓకే, వీళ్ళందరూ పాలిటిక్స్లో చేస్తున్నారు, ఎంతోమంది మనం కూర్చుని ఊరికనే ఫీల్ అవుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం వాళ్ళ మీద, వీళ్ళ మీద. దానివల్ల నువ్వు రా, నీ ఐడియాస్ పెట్టు. ఇవాళ ప్రపంచంలో తెలివితేటలు ఉన్న దేశం మంది. అండర్ 35 ఇయర్స్ 61% యూత్ మన యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మీరు రండి, యూత్ రావాలి, యూత్ వచ్చి కొత్త ఐడియాస్ పరిచయం చేయండి. ఒక్కొక్కరు 5-5 సార్లు ఎమ్మెల్యేలు, 6-6 సార్లు ఏమో స్లోడ్ అయిపోయారు, వాళ్ళ పక్కన తోరేసి యూత్ రండి, యూత్ ఐడియా తీసుకురండి. డెఫినెట్లీ పాలిటిక్స్ మీన్స్ ఇట్స్ అ పవర్ విచ్ వీ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డెవలప్ అవర్ కంట్రీ, అవర్ స్టేట్, అవర్ సొసైటీ, లాట్ ఆఫ్ స్టఫ్. పాలిటిక్స్ బయట ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం, పవర్ ఉండాలి. ఇవాళ చూస్తే మీరు మనం ఎన్నడూ 70 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చూడని కొత్త కొత్త విషయాలు పాలిటిక్స్లో ఉండి ఏదైనా చేయొచ్చని బీజేపీ వచ్చి మోడీ వాళ్ళు వచ్చి చూస్తున్నారా? దే కెన్ డూ ఎనీథింగ్, మేము ఏదైనా చేయగలం. ఎమ్మెల్యేస్కి ఎట్లా కొనుక్కోవాలి కూడా దారి చూపిస్తున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఎన్ని మంది చూస్తా ప్రజలు, మీరు ఓట్లేసింది ఒక పార్టీకి, వాళ్ళు అమ్ముడు పోయి ఇంకో దాంట్లో పోతున్నారు. ఓట్లేసిన ప్రజలు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు చొక్కాలు పట్టుకుని చొక్కాలు చింపి ఎందుకు కొట్టట, మీ ఓట్లకి వాళ్ళు హేళన చేసి మీ మొహం మీద కొట్టి వాళ్ళు పక్కనకి వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళారా మీరు పక్కన వేరే పార్టీలో అంటే నా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం. నీ నియోజకవర్గం డెవలప్మెంట్ నువ్వు ఎలక్షన్ చేసేటప్పుడు ఎందుకు ఆలోచన రాలి ఆ పార్టీలోనే అయ్యిద్దని అంటే నీకు సెల్ఫిష్, నీ సొంత స్వలాభం కోసం. గవర్నమెంట్ రాలేదు ఈ పార్టీలో, ఆ పార్టీలో గవర్నమెంట్ వచ్చేది దుబ్బుదాం అనే డబ్బులు ప్రజల నోట్లో మట్టి కొట్టి అని ప్లాన్ చేసి పోతున్నారు. ఇది చూస్తున్నాం ఈ 5 ఇయర్స్లో. సార్ ఇంకొకటి, సెంట్రల్ నుంచి స్టేట్ వరకు ఈ కుల మతాలకు సంబంధించి ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఎక్కువ సోషల్ మీడియా, టీవీలో కూడా ఎక్కువగా ఇవే నడుస్తున్నాయి, ఎందుకు? ఇది మీరు గమనిస్తే ఇది హిట్లర్ స్టార్ట్ చేశాడు. ఇది హిట్లర్ మీరు వరల్డ్ వార్ తర్వాత జ్యూస్కి, జ్యూస్ అంటే పడదు హిట్లర్కి, అదొక పెద్ద చరిత్ర హిస్టరీ. ఎందుకు జ్యూస్ అంటే ఎందుకు పడదు, ఎందుకు కోపం? సో వాళ్ళ క్రేజీనెస్ తగ్గించడం కోసం, ఈ హిట్లర్ అతని పవర్ పెంచుకోవడం కోసం రిలీజియన్ అనే ఫ్యాక్ట్ తీసుకొచ్చాడు. అది ఇప్పుడు కళ్ళారు చూస్తున్నాం. డివైడ్ చేశాడు జర్మన్స్ అండ్ జ్యూస్, వాళ్ళ రెండు వర్గాలు డివైడ్ చేశారు. దేశభక్తి రగిలించడం, దేశభక్తి అంటే దొంగ దేశభక్తులు అనమాట. ఇప్పుడు చూస్తున్నాం మనం ముస్లిమ్స్ హిందూస్ డివిజన్ స్టార్ట్ చేశారు. ముస్లిమ్స్కి రకరకాలుగా మీరు గమనించుకుంటే మన కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ స్ప్రెడర్స్ అని ఇండియాలో మీడియా మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ముస్లిం దేశం దూరం ముస్లిమ్స్ ఢిల్లీ మర్కజ్లో స్ప్రెడ్ చేస్తారు. ఏమైందండి, మొత్తం ఫ్రీగా వదిలేశారు కోట్లు, ఎవరు వీళ్ళ సంబంధం లేదు, ఎవరు రోగాలు కూడా లేవు కరోనా వైరస్. మరి రాత్రి పగళ్ళు కొన్ని వందల డిబేట్లు చేసి కనీసం ముస్లిమ్స్ ఎవరన్నా పాపం కూరగాయలు అమ్ముకోవడానికి హిందూ నేబర్హుడ్లు కొట్టారు, పేర్లు అడిగి కొట్టారు. నీ పేరేంద్రా, నీ ఐడియా చూపిస్తారా, నువ్వు ముస్లిం అయి ఉండి మా హిందూ నేబర్హుడ్లు వస్తే సంపుదామని భయంకరంగా కొట్టారు. చిన్న చిన్న పిల్లలు కూరగాయలు అమ్ముకోవడానికి, వాళ్ళ జీవనం ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళకి, అంత చదువుకున్న వాళ్ళు కూడా బుర్కులు అయిపోయారు. ఎందుకంటే ఈ 70 సంవత్సరాల్లో మీరు మాతో సాహసం చేస్తారు కదా, ముస్లింస్లో సాహసం చేస్తారు, అందరం కలిసి పెరిగాం మనం. అప్పుడు లేని భయము, అప్పుడు మీకు కనపడని, అప్పుడు కనపడని మీకు వీళ్ళ క్రూరత్వం అని వీళ్ళు చెప్పినట్టు లేకపోతే టెర్రరిస్ట్లని, ఇప్పుడు సడన్గా మోడీ బీజేపీ రాగానే ఎట్లా కనిపిస్తుంది, మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఇది అంటే చెప్పి 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 మనం ఎన్నో కథలు వింటాం మనం. దొంగ 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 చూసేవాడు కూడా దొంగేమో అట్లా
ముస్లిమ్స్ అగేన్స్ట్ భయంకరంగా భయంకరంగా ఇప్పుడు చూసారు ఫార్మర్స్ ఇప్పుడు రైతుల మీద పడ్డారు. ఎవరు వాళ్ళు ఖాలిస్తానీస్ అని, ఖాలిస్తానీస్ టెర్రరిస్టులు వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ బీజేపీ అగేన్స్ట్ గవర్నమెంట్ అగేన్స్ట్ మాట్లాడకూడదా సార్? బీజేపీ దానికే వస్తున్నాను సార్. బీజేపీ కాంగ్రెస్ విషయాల్లో కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు ముందు లేదు? బీజేపీ ముందుంది, కాంగ్రెస్ ఎందుకు వెనకబడిపోయింది? కాంగ్రెస్ ఏం లేదు, మీరు గమనించట్లేదు అనుకుంటాను. రాహుల్ గాంధీ భయంకరంగా ఫైట్ చేస్తున్నారు దీని గురించి. ఓపెన్ మీరు ట్విట్టర్స్లో తీసుకోండి, అది కాకుండా మీరు పబ్లిక్ మీటింగ్స్లో తీసుకోండి. ఇప్పుడు ఉన్నావరు రేపు జరిగింది, మొన్న రాత్రి రాత్రి తగలు పెట్టేశారు అన్నది ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోయారు అక్కడ దాకా. ఎన్ని బ్యారికేడ్ వేస్తున్నా దాటుకుంటూ పోయి రాత్రి రాత్రి తగల పెట్టడం సేవా అమ్మాయి, ఒక దళిత అమ్మాయి కదా. అదే వేరే వాళ్ళకి చేయరు కదా. మీరు కేరళలో వెళ్ళాడు తిరుగుతున్నాడు ఎట్ ప్రజెంట్ ఎట్ అయిపోయింది అంటే పబ్లిక్ బాగా ఎక్కిపోయింది దేశభక్తి. ఈ దేశభక్తి ఎన్నాళ్ళు ఎక్కిపోయింది కడుపు మాడే తర్వాత తెలిసింది వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఎట్టిపోతుందో తెలుసా దేశము, ఒక 3-4 2-3 ఇయర్స్ తర్వాత కంప్లీట్గా ఈ దేశభక్తి ఎక్కువ రగిలించి హిందూ వన్ సైడ్కి తీసుకెళ్ళిపోయి ముస్లిమ్స్ అగేన్స్ట్, దళిత్ అగేన్స్ట్, ఇప్పుడు సిక్కులు మైనారిటీస్ వాళ్ళు సిక్కులు అగేన్స్ట్ మొత్తం చేసి వీళ్ళు హిందూ రాష్ట్రం చేసుకున్న ఒక వెల్ ప్లాన్ స్కెచ్. దాదాపు ఇది ఒక 100 ఇయర్స్ నుంచి వీళ్ళ హిందూ మహాసభ స్టార్ట్ చేసి ఫస్ట్ బీజేపీ మొన్న మొన్న 80స్లో ఇప్పుడు పుట్టింది ఫస్ట్ హిందూ మహాసభ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. వీళ్ళు 50 సంవత్సరాలు కూడా కనీసం ఫర్ 40-50 ఇయర్స్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో తిరంగా జెండా పెట్టలేదంట. వాళ్ళు కాషాయ జెండా ఎగరేశారు. మేము ఒప్పుకోము, వీ డోంట్ యాక్సెప్ట్ దిస్ ట్రైబులర్ ఫలర్ అండ్ వీ డోంట్ యాక్సెప్ట్ దిస్ డెమోక్రసీ, వాళ్ళు కూడా చెప్తా ఉంటారు మీకు వీడియోలో చూస్తే. ఒకప్పుడు టీడీపీ జనసేన ఒకటే అని, ఇప్పుడు బీజేపీ జనసేన విలీనం అయిన ఒకటని, ఏంటి ఇది? జనసేన పార్టీ అసలు ఉంటుందనా లేకపోతే అది వదిలేసుకున్నట్ట? మీరు చెప్పండి అసలు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అందరూ ఒకటి, అప్పుడు 2014 అందరూ ఒకటే కదా, ఒకటి ప్లాట్ఫామ్. సో గెలిచేశారు వీళ్ళు. గెలిచేసేసిన తర్వాత జనసేన బీజేపీ సింగిల్గా ట్రై చేస్తున్న కుదరట్ల వాళ్ళకి. సో వాళ్ళు కూడా రకరకాల ఇది ఉంది. ఈ మధ్యలో ఈ కాపు ఉద్యమాలని మరి ముద్రగడ పద్మనాభ గారు కూడా ఆయన కూడా ఉద్యమం స్టార్ట్ చేశారు. ఇవన్నీ వేరే చేసుకొని నాకు తెలిసి వీళ్ళు బీజేపీ అయితే సింగిల్గా ఏం చేయలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, తెలంగాణలో అనుకుని జనసేనకి ఎట్లా గాలం వేశారు. కానీ పాప ఆయన అమ్మాయి కూడా మరి పడిపోయాడు వాళ్ళ బుచ్చులో, బీజేపీ బుచ్చులో. సరే టీడీపీ పడిపోయింది. చివరికి ఆయన కొంచెం ఏది ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మరి ఈ డబ్బులు ఇవ్వకపోవటము, వాళ్ళు అక్కడి నుంచి మరి రావాల్సిన నిధులు రాకుండా ఢిల్లీ నుంచి ఇవ్వకుండా వాళ్ళు వీళ్ళకి ఏడుపీటం ఎక్కువైపోయింది. సో అది ఒకటి చూపించి ఈయన సింగిల్గా ఎలక్షన్కి వెళ్దామని కొంచెం మరి ఇంకేముంటుందో వాళ్ళ ఐడియా మనకు ఐడియా ఉండదు కదా. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి ఆ 11 కోట్ల చివరిలో అయితే ఇచ్చాడు కదా ప్రతి మహిళకు 10,000 అయితే వేసినట్టున్నాడు. ఏంటి లాస్ట్లో ఏదో ప్రతి ఆడదానికి అది కొన్ని 100 కోట్లు ఇచ్చినట్టు లాస్ట్ ఒకటి వేసాడు 11 కోట్లు. సో అది కూడా సక్సెస్ అయ్యేది. వీళ్ళు ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దెబ్బతిన్నాడు. ఇది డెఫినెట్లీ ఇది ఫెయిర్ ఎలక్షన్, నేనైతే ఒప్పుకుంది ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని. తెలంగాణది కూడా నేను దగ్గర నుంచి చూశాను, ఇది కూడా చూశాను. ఈ ఎలక్షన్ మీరు గమనిస్తే ఇదివరకు ఎప్పుడో మనం వినేవాళ్ళము అరకొర అక్కడ ఒక ఈవీఎం మిషన్ మొరాయించింది, ఇక్కడ ఈవీఎం మిషన్ మొరాయించిందని, అరగంట షార్ట్ అవుట్ అయిపోయిందని. ఇప్పుడు దాదాపు 80-90 ఈవీఎం మిషన్ మొరాయించింది అని వచ్చింది పేపర్స్లో మనకి న్యూస్లో. దాదాపు 15-20 చోట్ల రాత్రి 1 గంట దాకా ఎలక్షన్ జరుగునాయి. రాత్రి 1 గంట దాకా మార్నింగ్ బై 10 o'clock మీకు చూసుకుంటే 60% ఓటింగ్ అయిపోయింది అంటారు కదా. పెద్దవాళ్ళు వచ్చి అందరూ చల్లగా వచ్చేసి ఓట్లేసి వెళ్ళిపోయి ఈవీఎం మొరాయించింది ఇప్పుడు 12 కానించి 1 గంట కానించి ఆ పొద్దు నుంచి జరిగిన ఓట్లన్నీ గలంత. కొత్త ఈవీఎం మిషన్ వచ్చింది కదా ఇంకా అయ్యే కౌంటింగ్. ఇప్పుడు ఇంకో డౌట్,
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడున్న గవర్నమెంట్ పథకాలు రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు. మరి ఇంత పథకాలు రిలీజ్ చేస్తున్నా సరే ప్రతిపక్ష పార్టీ సంబంధించి ఎందుకు బురద జల్లే విధంగా మాట్లాడుతుంది? అసలు మీకు పథకాలు ఎవరు అడిగారండి? మీకు ఎవరు అడుగుతున్నారా? ఇంటింటికి రేషన్ ఎవరు అడిగారా? ఎవరు అడగలేదు కదా. మా పిల్లలు కాలేజీలో ఫీజులు ఏమని అడిగారా? ఇంకేదేదో అప్పులు తెస్తున్నాడు ఇస్తున్నాడు, అప్పులు తెస్తున్నాడు ఇస్తున్నాడు, వస్తున్నాయి తీసుకుంటున్నారు 70,000 కోట్లు అంట. ఆయన చంద్రబాబు 5 సంవత్సరాల్లో 30-40 వేల కోట్లు చేశాడు. ఈయన 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది, 60-70 వేల కోట్లు వచ్చేసినాయి అంట. ఎవరు కట్టాలి ఇది? మేము కట్టాలి, మీరు కట్టాలి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు డిస్టిక్ తీసుకుంటే, గుంటూరు ఇస్ ఫేమస్ ఫర్ కాటన్ చిల్లీస్ టొబాకో కదా. ఈ 1,000 కోట్లతో ఎన్ని కాటన్ ఇండస్ట్రీస్ పెట్టచ్చు, ఎన్ని టొబాకో ఇండస్ట్రీస్ చిల్లీ సంబంధించిన ఎన్ని పెట్టచ్చు, పచ్చళ్ళని రకరకాల యూత్కి ఉద్యోగాలు క్రియేట్ చేయడం కోసం. ప్రకాశంలో పోతే మామిడికాయలు, గ్రనైట్లు, ఇంకా అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషలైజేషన్ ఉంది కదా. ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టచ్చు కదా, ఉద్యోగాలు లైఫ్ లాంగ్ ఇవ్వచ్చు కదా మీరు. అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే, ఒక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, డోంట్ గివ్ ఏ ఫిష్, టీచ్ దెమ్ టు ఫిష్. చేప ఇవ్వద్దు, చేప పట్టడం నేర్పించు. చేప ఇస్తే ఈరుగా తినేసి కూర్చుంటాడు మళ్ళీ సమర్పోతులా. నువ్వు అదే చేప పట్టడం నేర్పిస్తే నువ్వు ఉన్నా చచ్చిపోయినా నీ కొడుకు కానీ, ఒక లీడర్ కానీ, ఒక తండ్రి కానీ, ఒక అన్న కానీ చెప్పే మాట ఇది. చేప పట్టడం నేర్పిస్తే మనం ఉన్నా చచ్చిపోయినా చేపలు పట్టుకుని తింటారు వాళ్ళు. అట్లా పని చేయడం నేర్పించండి. ఊరికైనా ఎప్పుడు దాటిస్తూ ఉంటారు, ఎవరు తీర్చాలి అప్పు? ఇవాళ వంట నూనెలు, పప్పు నూనెలు, పప్పులు, ఉప్పులు రేట్లు ఎంత, మా డీజిల్ రేట్లు ఎంత, పెట్రోల్ రేట్ ఎంత, ఎంత ట్యాక్స్, ఎందుకు కర్మ పట్టింది అడుగుతున్నారు మీకు. మరి సెంట్రల్ గవర్నమెంట్కి కనిపించట్లేదా? సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళకున్న బీజేపీ రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినా లేకపోయినా నోరు మూసుకుని కూర్చోవడం వాళ్ళ సీఎం. ఓకే, అప్పుడప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడుతుంది పక్క రాష్ట్రం కేసీఆర్ గారు. ఈయన ఇప్పుడు దాకా అసలు మెడలు వంచుతా అన్నాడు. ఏముంది ఆ మెడ? నోరెత్తి మాట్లాడే పనుల ఇప్పుడు దాకా బీజేపీ. అందుకని చెప్తున్నా మంచి మనుషులకి ఎన్నుకోండి మీరు. ఇప్పుడు కాంగ్రెస్ ఇష్టం లేదా, టీడీపీ ఇష్టం లేదా, వీళ్ళు మంచి మనుషులు ఎత్తుకోండియా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండియా, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూడండి. బాబు అయినా, రాహుల్ గాంధీ అయినా, మోడీ అయినా, జగన్ అయినా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎట్లా పెరిగారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏంది అంటే, వాడు సీఎం అయిపోతే ఇప్పుడు ఎట్లా కర్మ కాదు, రాష్ట్రం మొత్తం కర్మ కాలిపోయింది కదా. రేపు ఇంకోటి వచ్చి ఎవరు వచ్చి వాళ్ళ సొంత ఎజెండాలు పెట్టుకుని పోతున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి, మంచి మనిషికి ఎత్తుకోండి. మీకు కావాల్సిన ఆ ఊర్లే కదా, నీ పార్టీ చేసే ఆ ఊర్లో ఆ పంచాయతీ సర్పంచ్ వాళ్ళే మంచిది. మంచి మనిషికి ఎన్నుకోండి, ఓట్లు వేసి ఈ ఓట్లకి డబ్బులు ఆశపడకుండా అని చెప్పి మొట్టుకుంటున్నాం. సో జనాలకు అలవాటు చేశారు, వీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటున్నారు, హ్యాపీగా 5 ఇయర్స్ ఈ 5 ఇయర్స్లో పథకాలు ఇస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోపల వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు, లేని వాళ్ళు లేరు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళు మళ్ళీ 20-30 కోట్లు ఎమ్మెల్యే తయారు చేసుకోవాలి, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇస్తారు. మీ కర్మలు ఇట్లా కాలిపోతూ ఉంటాయి. వీళ్ళు పనులు లేవు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు. ఓకే, దుల్హన్ పథకం అన్నాడు, ఎంతమంది దుల్హన్కి ఇచ్చాడు మా ముస్లిమ్స్కి డబ్బులు ఇస్తున్నాడా? మౌజన్లకు వాళ్ళకి జీతాలు ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? దాని తర్వాత ఏదేదో చెప్పాడు. సరే ముస్లిమ్స్ గురించే మాట్లాడదాం, సరే వేరే కులాల గురించి వాళ్ళు చూస్తున్నాను కోసం ముస్లిం గురించి మాట్లాడితే మీరు ఎందుకు సేవలు కాముకుంటున్నారు, ఎందుకు అడగట్లా? అంటే మీరు ఏమన్నా నోరు తెరిస్తే మీకు సస్పెండ్ డిస్మిస్ సస్పెండ్ చేస్తాను. బొచ్చులో పాటి వదిలేయండియా, నిలదీయండియా. అబద్ధాలు చెప్పారు కదా, మోసం చేశాడు కదా, చెయ్యండి అయ్యా. ఎందుకు బండ్రోతి బతుకులు అంటాను, బండ్రోతి బతుకులొద్దు. సరే మనం ఏం నిలదీయలేట్లే కదా, మనకి ఏమైనా పదవులు ఇస్తాడా, ఏమైనా వ్యాపారాలు ఇస్తాడా, ఏమైనా ప్రాజెక్టులు ఇస్తాడా? మిమ్మల్ని ఒక విషయం అడగాలి, ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలపై మీ స్పందన ఏంటి? స్థానిక ఎన్నికలు ఇల్లు ప్రెస్టేజ్ తీసుకున్నారు మా ఒక్కొక్కళ్ళు. ప్రెస్టేజ్ ఎంత, నువ్వు ఒకటి చేస్తాను, రెండు చేస్తాను, అంతేగాని ఇది ఎలక్షన్ కాదు, ఇది అంత సీరియస్ తీసుకున్న ఎలక్షన్ కాదు. ఇవన్నీ
వాళ్ళు లోకల్స్ చూసుకునేది కదా, మన ఊరికి ఎవరికి సర్పంచులు గిరిపంచులు అదే ప్రిస్టేజ్ ఇస్తుంది. ఈగో ఈగోయిజం అంతే ఇంకేం లేదు. ఈగో మీద సస్తున్నారు అందరూ ఇద్దరు పార్టీలు. లేకపోతే ఎప్పుడో చూసాం మన గొడవలు ఉట్టుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ తెలుగు జనాలు, మిగతాది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయి పోతాయి కదా. వాళ్ళు లోకల్ మనుషులు కావాలి, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు ఇనాన్వెస్ట్ చేసుకుంటారా, బాగు చేసుకుంటారా, రోడ్లు చేసి ఆ ఊళ్ళు బాగు చేసిన మంచి మనుషులు కూడా చూసుకుని ఎన్నుకుంటారా. కామ్ ఎంపీ ధనత దానికి సంబంధించి నిధులన్నీ డీలింగ్స్ వస్తాయి. పంచాయతీ సంబంధించిన నిధి ఒక పైసా స్టేట్తో సంబంధం లేదు. ప్రజలు తెలుసుకోవాల్సిన మాట ఇంకా ఇంకోటి ఉంది. వైసీపీ గోళ్ళు చేస్తాం, వైసీపీ డబ్బులు దానికి సంబంధం లేదు. ఢిల్లీ కేంద్రం కేంద్రం ఇచ్చిందంటే మళ్ళీ బీజేపీ ఇస్తుంది అనుకోవాలండి. కేంద్రం నిధులు ఉంటాయి, పంచాయతీ సంబంధించిన నిధులు, దానికి బీజేపీ సంబంధం లేదు మళ్ళీ ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటాయి. సో ఆ నిధులు అక్కడి నుంచి రావాల్సిందే. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు అక్కడి నుంచి రావాల్సిందే. ఓకే ఎస్సీ ఎస్టీ సంబంధించిన కూడా అక్కడి నుంచి వస్తాయి అనుకుంటా, అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఈ పార్టీల సంబంధం లేదు ఇవన్నీ. సో దీన్ని పార్టీలు మా పాలిస్తే ఇంకా డబ్బులు ఏం ఒక అర పైసా కూడా ఇవ్వడం మొత్తం రావాల్సింది అక్కడి నుంచి. నేను మిమ్మల్ని అడగాలి, ఈ అంటే ఎక్కువగా దేవాలయాలు ఎక్కువ కూల్చివేయడం అనేది ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కానీ పక్కన శాటిలైట్లో కానీ మొత్తం వింటూనే ఉన్నాం. ఈ దేవాలయాలు కూల్చివేత ఎందుకు ఇష్యూ ఇంత పెద్దగా అవుతుంది? కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనేది కూడా వస్తుంది వాదన. అందుకే ప్రతిపక్షం అంటుంది అదే మాట, పట్టించుకోవట్లేదు, ఇన్ని దేవాలయాలు కూలిపోయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అనే మాట కూడా బయట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు ఏంటి అసలు ఈ విషయం? ఇప్పుడు వన్ మంత్ నుంచి ఏం లేదు కదా, ఈ వన్ మంత్ జరిగినాయా? ఏమి లేవు, ఒక టూ వీక్స్ కింద కూడా జరిగింది దేవాలయాలు. ఏమేమి ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు సడన్గా వన్ మంత్ నుంచి? వాటి జరిగిందని వరుస కంటిన్యూ పగిలిపోయింది. మన హిందూ సోదరులు అందరూ పెద్ద కాబరా కాబరా అయిపోయారు, ఏంటంటూ జరిగిపోతుంది రాష్ట్రం మొత్తం అని. నేను నాకు సీన్ అర్థమైపోయింది. ఇక్కడ ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయిపోయింది, డివైడ్ అండ్ రూల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఒక క్రిస్టియన్ అని ఫోకస్ స్టార్ట్ చేశారు బీజేపీ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి. జగన్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించినోడు కాబట్టి, ఒక మైనారిటీ సంబంధించినోడు కాబట్టి అదొక చూపిస్తున్నాడు. గుళ్ళు పగలు కొడుతున్నారు కాబట్టి, నువ్వు క్రిస్టియన్ కాబట్టి పగలు కొడుతున్నావు లేకపోతే నువ్వు చేయ కదా అని రూమర్స్ బాగా స్ప్రెడ్ చేశారు. మొన్న ముగ్గురు పట్టుకున్నారంట, మూడు నలుగురిలో బీజేపీ చెందిన వాళ్ళు, ఒకటేమో కేసు టీడీపీ, రెండు మూడు కేసులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు అని ఒక డీజీపీ చెప్పేశాడు. ఓకే సో ఎందుకు ఆగిపోయింది సడన్గా మొత్తం పట్టుకుంటే సగానికి పైన బీజేపీ వాళ్ళు పట్టుబడతారు అక్కడ. ఎవరికి ఎవరికి దీంతో బెనిఫిట్ ఎవరికమ్మా? ఎవడైనా సరే ఒక సీఎంఓ ఎమ్మెల్యేలో తన కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కుంటాడా? ఎవరన్నా ఇట్లాంటి పట్టుకు చేస్తాడా? బుద్ధి ఉండాలి కదా మనకి. ఏదైనా నెక్స్ట్ ఇంకొకసారి సీఎంఓలు అనుకుంటాడు అతను, ఎవరైనా సరే నాశనం చేసుకుంటాడా? ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించి ఇట్లా చేస్తారమ్మా ఎవరన్నా? ఈ అమాయకులు నమ్మేస్తున్నారు. దీంట్లో ఈ జనసేన బీజేపీ వాళ్ళు దానికి పెద్ద ఇప్పుడు ఇప్పుడు ఎందుకు జరగట్లా, ఇప్పుడు ఎందుకు పగలట్లేదు? మూడు నాలుగు చాలా పట్టుకొని ఉంటారు బయట రాట్లు అన్ని బీజేపీకి, డెఫినెట్లీ బీజేపీ. ఎందుకు అలా చేసేయండి అంటే వీళ్ళు డివైడ్ చేసేసి ఒక క్రిస్టియన్ మతస్థుడు నెక్స్ట్ వీళ్ళు ఎంటర్ అవ్వాలి. ఇక ఇక్కడ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ డివైడ్ చేసి రేపు ఈ జనసేన సహాయంతో ఎట్లయినా సరే ఇక్కడ కనీసం కొన్నైనా సీట్లు తీసుకురావాలి అని ఉద్దేశంతో. దానికి వీళ్ళు కార్యకర్తలు కూడా ఆలోచన లేదు, వాళ్ళు లేదు, ప్రతి పార్టీ కార్యకర్తలను ఆలోచించండి ఏం జరుగుతుంది అంటే మీ నాయకుడు పో అంటే వెళ్ళిపోవడానా కర్రలు కటాలు పట్టుకొని? అంత మాత్రం మీ అమ్మ నాన్న మాట వినలే. ఇప్పుడు ఆ రోజుల్లో మీ అమ్మ నాన్న మాటలు వింటే ఇంజనీర్ డాక్టర్లు అయ్యేవాళ్ళు ఒకళ్ళు, రా అంటే రావడం పోమంటే పోవడం, ఏం కర్మ అసలు ఈ కార్యకర్తలకి? పనులు లేకుండా పాటలు లేకుండా వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఇట్లాగే బండుతలా వెళ్ళిపోతున్నారు, అట్లా జరుగుతుంది. ఇదంతా పెద్ద గేమ్ అమ్మా, బీజేపీ గేమ్ లాగా ఇదంతా బదనాం చేయడం కోసం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవరు చెడు చేసుకోరు ఎవరు? ఈ స్థానిక ఎన్నికల్లో గెలిపి ఎవరిదా అవుతుంది? నాకు ఐడియా లేదమ్మా. అసలు అసలు దీని గురించి బుర్రలు వేస్ట్ చేసుకోవడమ్మా, మనకు సంబంధం లేదమ్మా. పల్లెటూర్లలో పోయి ఆ ఊర్లలో వాళ్ళ ఊర్లో సంబంధించిన ఎలక్షన్ అమ్మా ఇవన్నీ. ఈ రోడ్ల వ్యవస్థ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఇది అసలు ఈయన బాబు గారు వెళ్తా నాకు మాత్రం తెలిసి వేరే ఊర్లో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. ఇక నెల ఎలక్షన్ ఉండనుగా వచ్చిద్దానంగా పిలిచారు. అది కాదు, అది కాదు, రోడ్లతో స్టార్ట్ చేశారు.
ఊరు మొత్తం. ఏంది రోడ్లు ఇప్పుడు తోగుతున్నారు, పిలిచా వాళ్ళందరికి పర్పులన్లు వీళ్ళందరూ ఏందంటే భయ డ్రైనేజ్ ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంటే ఇప్పుడు తోగటం ఎందురా అని అడిగా. మాకు తెలియదు సార్, మాకు వచ్చింది ఆర్డర్లో చూసారు కదా ఎట్లా తొమ్మి పడేశారు అంటే ఈ నన్ను నెక్స్ట్ కోసం ఈ పెట్టుకుంది. అది తొందరగా గెలిపించుకుంటే బాబు గారికి రోడ్లు వేస్తాడు, ఇంకోసారి బాబు గారు గెలిపించుకుంటే అది అది ఒకటి తప్పు చేసిందని ఏంటంటే అమరావతి స్లో చేశాడు. ఎందుకంటే చాలా అయిపోవాల్సింది వర్క్, కనీసం 50% దాటిపోవాల్సింది వర్క్. కంటెస్ తిరిగాడు అనవసరంగా తిరిగి తిరిగి చివరికి ఆయనకి ఇచ్చాడంట, యోగి రాజమౌళికి ఇచ్చాడంట డిజైన్. ఏమో ఆ సినిమా వాళ్ళకి డిజైన్ ఏం తెలిసిందంటే ఆర్కిటెక్ట్ వేసాడు కానీ అది ఓకే చేశాడంట ఇడ్లీ పాత్రలని. అది ఒక తప్పు చేశాడు, లేట్ చేశాడు. అదే నువ్వు తొందర చేశాడే 50-60% వర్క్ అయ్యేదా, దానికి ఏం చేసేవాడు కాదు కదా, అది పొరపాటు చేశాడు. అది అది పెద్ద బ్లండర్ మిస్టేక్ బాబు గారు చేశాడు. సో ఈయన ఊహించలేకపోడు, ఈయన వచ్చేస్తాను అనుకున్నాడు. పెద్ద ఏం జరిగింది, ఈవీఎంపులు మొరాయింపులని అదని ఇదని ఇట్లా అయిపోయింది స్టోరీ. సో ఇట్లా అమరావతి అట్లా నాశనం. మిమ్మల్ని ఇంకోటి అడగాలి, మిమ్మల్ని టీడీపీ పార్టీలోకి రావాలి అని గత ఎలక్షన్స్ ముందు ఆహ్వానించారట, మీరు ఎందుకు వెళ్ళలేదు? 2014లో కూడా నేను ఇంతకు చాలాసార్లు చాలామంది చెప్పాను. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడండి, ఒకవేళ ఎస్ రాజకీయంలో రావాలని ఉంది నాకు ఇదివరకు నుంచి కూడా. ఒక మంచి టైం వచ్చినప్పుడు మన ఐడియాస్ ఓకే మన ఆలోచనలు ఊరికి ఏడిచే బదులు మనమే దిగి చేసుకుంటే మంచిది ఉంది కదా. సో అట్లా నాకు అట్లా ఆఫర్ వచ్చింది ఢిల్లీ నుంచే దిగాము. 2014లో కంటెస్ట్ చేశాను, నేను కామ ఉన్నాను. ఈ 5 ఇయర్స్ ఫుల్ టైంగా నేను వ్యాపారాన్ని వదులుకొని నేను కంప్లీట్గా చేశాను. నాకు వచ్చినాడు కానీ నేను పార్టీకి నాకు అప్పుడు వెళ్ళేవాడు కదండి, అసలు వైసీపీ వెళ్ళిపోయాడు కదండి. నాకు తెలుసు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ ఉంది, ఏదో ఒకటి వెళ్ళి కూర్చున్నాడు కదా, ఏదో ఒకటి వచ్చింది ఇలా కనీసం హోదా కదా. నాకు అసలు ఆలోచన లేదు పార్టీ మారే ఆలోచన లేదు. పార్టీ మారాలనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోయేవాడిని కూడా, ఏదో ఒకటి చాట టికెట్ తెచ్చుకునేవాడు, నాకు తెలుసు ఎట్లా టికెట్ తెచ్చుకోవాలో తెచ్చుకునేవాడు కూడా. సో లేదు, కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే మంచో చెడో మన దేశం ఇంత దూరం వచ్చిందంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు పోరాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 10 సంవత్సరాల తరబడి జైల్లో మగ్గారు బ్రిటిష్ వాళ్ళ చేత. ఎక్కడో నుంచి మనం ఎక్కడికో తీసుకెళ్ళాం, మనం ప్రపంచ పట్టణంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. ప్రజలకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి, చదువుకునే పిల్లలకి చక్కగా చదువుకోండి, పనులు చేసుకున్న వాళ్ళు పనులు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోండి. 5 సంవత్సరాలకు ఒక సంబరం ఎలక్షన్ అనేది. ఈ 5 సంవత్సరాల కోసం వాళ్ళు అనమాట తిరిగి 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 టైం వేస్ట్ చేసుకుని మీరు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఎవ్వరు ఒక రూపాయి ఎవరు, మీ జీవితాలు అంతే, ఎవ్వరు మీకు ఉద్యోగాలు ఎవరు, ఎవ్వరు మీకు కాంట్రాక్ట్లు ఎవరు. స్పెషల్లీ నేను ముస్లింకి చెప్తున్నాను, మీకు ఎవ్వరికి గతంలో నేను ఇంతవరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు కదా టీడీపీలో, అంటే మీరు చెప్పచ్చు కాంగ్రెస్లో కూడా ఉన్నారు కదా అని చెప్పచ్చు. ఎస్, మీరు జీవితాలు పెట్టారు కదా, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. టీడీపీలు చేశారు ముస్లింస్, కాంగ్రెస్లో వైసీపీలు చేశారు, కాంగ్రెస్లో కూడా చేశారు, పాపం చితికిపోయినారు. ఏం లాభం వచ్చింది మీకు, ఏ ఒక్క రూపాయి? ఒక డ్రైనేజ్ పని అని ఇస్తున్నారా మీకు, ఒక చిన్న కాంట్రాక్ట్ ఇస్తున్నారా మీకు, ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ ఎవరైతే సీఎం అదే కులానికి సంబంధించిన వాళ్ళే ప్రాజెక్టులు, అదే సంబంధించిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మినిస్ట్రీలు వాళ్ళకే. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే మినిస్టర్ ముస్లింస్, అంత కర్మ కలిపిందా? ఈ 6% ఉన్న రెడ్లు లేకపోతే 7-9% ఉన్న వీళ్ళు 15-20 మినిస్టర్లు, 13% ఉన్న ముస్లిం ఆంధ్రప్రదేశ్లో ఒక్క మినిస్టర్ ఇప్పుడు అది కూడా లేదు. అదేదో పిచ్చి పోస్ట్ ఒకటి ఇచ్చాడు డిప్యూటీ సీఎం, ఎందుకు అది నాలుక పోస్ట్ తీసుకొని పనికిరాదు అది. అంటే పంచాయతీలు ఆర్ఎండ్బీలు దేనికి పనికిరాలమ్మా ముస్లింస్? ఒకటి వక్ఫ్ బోర్డ్ మినిస్టరు మైనారిటీకి సంబంధించిన పనులకే నా ఇల్లు. చదువుకున్నట్టు ఎవరు లేరు ఎమ్మెల్యేస్? నేను నా ఫ్రెండ్స్ చాలామంది వైసీపీలో చాలా సీనియర్ లీడర్లకి ముస్లింస్ ఫోన్ చేశాను, ఏమని అయ్యే శానిటైజర్లు ఫేస్ మాస్కులు ఈ డాక్టర్ కిట్లు ఎన్ని నేను సప్లై చేస్తాను, ఆర్డర్లు తీసుకోండి మీ జగన్ జగన్ అన్న కలిసి, గవర్నమెంట్కి మంచి క్వాలిటీ ఇస్తాను నేను, ఒక పావులా తక్కువ రేటుకి ఇస్తాను, కొన్ని కోట్లు మిగులుతాయి గవర్నమెంట్కి, మన ప్రజల సొమ్ము మిగిలింది, మీరు పావులా సంపాదించుకుంటారు మీరు
పెద్ద పెద్దవాళ్ళు ఫోన్ చేశారు, ఒక్కడు కాల్బ్యాక్ చేయలే. అంటే అంత సీన్ లేదు, మీకు అంత ఎంటర్టైన్మెంట్ చేయరు. మీరు కోసుకోవడాలు, ఫోటోలకి దండలు, ఫోటోల మీద పాలు బ్లడ్లు ఏమో చూశాను. ఇప్పుడు దాకా కూడా ఒక ఫోన్, అసలు దాని తర్వాత నేను 2-3 సార్లు ఫోన్ తీసి ఫోన్ కూడా ఎత్తాలన్నాయి. ఎందుకంటే అట్లా కర్మ కాలించుకుని ఉన్న 4 రూపాయలు వేస్ట్ చేసుకుని, అదే పెళ్ళం అడిగితే నిన్ను ఇచ్చాను కదే అంటారు, తల్లి అడిగితే మొన్న ఇచ్చాను కదే అంటారు, కొడుకు అడిగితే లేదంటాడు. ఇక్కడ వెళ్ళి డబ్బులు నాశనం చేసుకుంటారు. ఆ ఫోటో కటౌట్లకి, ఆ హోర్డింగ్లకి, ఆ మీటింగ్లకి, ఆ మైకులకి దయచేసి చక్కగా, ఇంకా 2-3 ఇయర్స్ ఉందండి, హాయిగా చదువుకుండి. ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు, పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి సేవ చేసుకుంటా, వాళ్ళ గౌరవించుకోండి, వాళ్ళకి సంతోషపెట్టండి. అన్న జగనన్న సీఎం అయిపోయాడు, వెరీ గుడ్ డన్. ఇప్పుడు మీరు వాట్ అబౌట్ యూ? లేపు రేపు మళ్ళీ చంద్రన్న వస్తాడు, సీఎం అవుతాడు, వాట్ అబౌట్ యూ? మన జీవితాంతం పలికి మోసుకోవటం బాసు వేసుకున్న కొంచెం ప్రేమ ఉండాలి, కాదన్నట్లా టైం వేసేసుకుందా. మీరు హ్యాపీగా ఫ్యామిలీస్ చూసుకోండి, ఓకే? ఉద్యోగాలు నిలదీయండి, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉద్యోగాలు తినేసి అడగండి. రోడ్లు నాశనం అయిపోతున్నాయి, మీ బండ్లు 2-వీలర్ 4-వీలర్ నాశనం నిలబెట్టండి, నుంచోబెట్టండి, ఒక్కొక్కరికి అడగండి, కడగండి. ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇప్పుడు మా ఎంపీ ఉన్నారండి, గుంటూరు ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ ఫండ్స్ ఉంటాయి కదండి, అది తెచ్చి నువ్వు ఎంత చేయొచ్చు కదా. అసలు ఎక్కడున్నారాయన, ఆయన ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే, ముస్లిం గారు చెప్తున్నా, వీళ్ళందరూ రంజాన్ నెలలో 4 ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు హ్యాపీ. దాని తర్వాత ఎక్కడ కనిపిస్తున్నాడు ఈయన? ఎన్నో 50-100 కోట్లు దాకా ఉంటాయంట ఎంపీ నిధుల్లో, ఇంకా డిమాండ్ చేసి తీసుకురావచ్చు. నువ్వు ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎమ్మెల్యే నిధులు ఎక్కడ పోతున్నాయి అని మీకు డబ్బులు కూడా తెచ్చే స్తోమత లేదు. మీకు ఎందుకు రాజకీయాలు? టైం పాస్ కోసమా, లేకపోతే మీ వ్యాపారం చూసుకోవడం కోసమా? సో మొగోళ్ళకి ఎన్నుకోండి, మొగోళ్ళకి వెన్నుముక ఉన్న మొగోళ్ళకి. దేవుడు లాంటి వాళ్ళు మీరు, దేవుడు మీలో కనిపిస్తాడన్న సవటలకి ఎన్నుకోవాలండి. మొగోళ్ళకి ఎన్నుకొని రాష్ట్రం బాగు చేసుకోండి, చదువులు పాటు చేసుకోవద్దు. ఎవరు వచ్చిన మాకు కూడు పెట్టాడు, ఆన్న వచ్చిన కూడు పెట్టాడు, పవన్ అన్న వచ్చిన కూడు పెట్టాడు, జగన్ అన్న వచ్చిన, చంద్ర అన్న వచ్చిన కూడు, రాహుల్ అన్న వచ్చిన కూడు పెట్టాడు. మనకి మనం చూసుకోవటమే. విన్నారు కదా, సెన్సేషనల్ ఫోకస్ ఇంటర్వ్యూ అంటే ఇదే అంటారు. ఖరాఖండిగా అసలు ఉన్నది ఉన్నట్లుగా ఎలా చెప్పారంటే, ముందు మీరు బాగుపడండి, మీరు కష్టపడండి, అంతసేపు ఇష్టం ఉండాలి, రాజకీయాల మీద సపోర్ట్ ఉండాలి, అది ఎంతవరకు మీరు చూస్ చేసుకోండి. అంతేగాని అదే పనిగా ఉండి మీ భార్య బిడ్డల్ని మాత్రం చూసుకోకుండా బాధ్యత లేకుండా ఉండొద్దని ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇచ్చారు. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.